చోట్ల రియలిస్టిక్ గా అనిపించిన చాలా విషయాలు సెట్లవి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నా కోసం ప్రతి విషయంలో కేర్ తీసుకున్న నాగేంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే లిరిక్ రైటర్స్ కాసల శ్యామ్ గారు కానీ, శ్రీమణి గారు, కేకే గారు, పూర్ణ, తిరుపతి, వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాటను కానీ సందర్భాన్ని కానీ చాలా అద్భుతంగా రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా ఎడిటర్ ఈరోజు కామెడీ వర్కౌట్ అయింది, చాలా ఎమోషన్స్ బాగున్నాయంటే నేను ఎంత తీసినా ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా ఒక ఎడిట్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా లేకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వదు సరిగా. సో నా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు 24 hours నాతో ఉండి పనిచేశారు. ఈ సందర్భంగా కార్తీక్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు. అచ్చు విషయంలో ఒకటి చెప్పాలి, ఈ సందర్భంలో మాకు ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా ఆర్ఆర్ పూర్తవ్వలేదు, ఆల్మోస్ట్ ఇంకా డెడ్ లైన్ రీచ్ అయిపోతున్నాం, ఆర్ఆర్ పూర్తవ్వలేదు. తను ఎంత డెడికేటెడ్గా పనిచేశాడంటే ఆల్మోస్ట్ ఒక 48 hours కనీసం నిద్ర అనేది లేకుండా జస్ట్ ఒక 5 minutes పవర్ నాప్తో ఉండి పనిచేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అచ్చు. ఈ సినిమా నీకు మరింత హెల్ప్ అవ్వాలని, నీ కెరీర్కి మరింత బూస్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనూప్ రూబెన్స్ గారు, మాకు ఒక సాంగ్ అవసరమై ఉండి చాలా ఇమీడియట్గా అప్రోచ్ అయితే ఆయనకున్న పొజిషన్లో ఒక సాంగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న పొజిషన్లో ఒక సాంగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అరవింద్ గారు అన్న రెస్పెక్ట్ మీద మేము అప్రోచ్ అయిన విధానానికి ఆయన నచ్చి చాలా తక్కువ టైంలో ఈ మాయారే సాంగ్ అనేది చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్. ఆయన కూడా ఈరోజు దుబాయ్లో ఎక్కడో ఈవెంట్లో ఉన్నారు, ఈ ఈవెంట్కి రాలేకపోయారు ఇక్కడ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనూప్ సార్. అలాగే నా సినిమాలో ఆర్టిస్టులు ముఖ్యంగా సునీల్ భయ్య, వెన్నెల కిషోర్ గారు. సునీల్ భయ్య ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయన ఏవైతే ఇంతకు ముందు సునీల్ ఉన్నారో ఆ సునీల్ కావాలి అనేది చాలా మళ్ళీ చూడాలి ఆయనదనేది ఎప్పటి నుంచో ఉండేది. అంటే ఆయన ఎప్పుడైతే హీరోగా మారి తర్వాత కంబ్యాక్ వచ్చిన తర్వాత ఆయన కరెక్ట్ క్యారెక్టర్ పడట్లేదు అనేది ఎక్కడో లోపల ఉండేది నాకు. సో నేను ఆయన కలిసిన ఫస్ట్ మీటింగ్లోనే భయ్యా మీరు ఇది కాదు, నాకు ఆ పాత సునీల్ కావాలని అడిగారు. ఆయనలో ఇంకా అదే ఎనర్జీ అలాగే ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా మీరు. అలాగే వెన్నెల కిషోర్ గారు మేము ఏదైతే సీన్స్ రాసుకున్నామో, డైలాగ్స్ రాసామో, ఆయన యాక్టింగ్తో దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మీరిద్దరూ స్క్రీన్ మీద ఒక చెడుగుడు ఆడుకున్నారు అపార్ట్ ఫ్రమ్ మా హీరో హీరోయిన్ కాకుండా. థ్యాంక్ యూ సో మచ్.